हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु बज़। विराट कोहली वंटि पैन चाला टाटूस उंटाई, चाला मंदी अवेदो ऊरिके स्टाइल कोसम वेसुकुन्नाडु अनिपिस्तुंदी। कानी विराट कोहली वंटि पैन उन्न अन्नी टाटूस लो मोत्तं 9 टाटूस अर्थालु तेलिस्ते मात्रं सूपर अनाल्सिंदे। तन जीवितंलोनी एन्नो मुख्यमैन विषयालनु ई टाटू रूपंलो तन बाडी पैन वेयिंचुकुन्नाडु विराट कोहली। सो ई रोजु मनं ई वीडियोलो ओक 9 टाटूलु वाटि अर्थालु एंटि अनेदि तेलुसुकुंदां। ఒకానొక సందర్భంలో విరాట్ కోహ్లీ స్వయంగా ఈ టాటూలకు అర్థాలు చెప్పాడు. సో మీరు కూడా వాటి అర్థం ఏంటో తెలుసుకోండి. ఫస్ట్ మనం విరాట్ కోహ్లీ ఒంటిపైన ఉన్న రెండు టాటూల గురించి తెలుసుకుందాం. ప్రేమ్ మరియు సరోజ్. ఈ రెండు టాటూలు, ఒకటి అమ్మ పేరు, మరొకటి నాన్న పేరు. విరాట్ కోహ్లీ బతికున్నంత కాలం ఈ టాటూస్ తన ఒంటిపైన ఉండాలని వేయించుకున్నాడు. ప్రేమ్ తన తండ్రి పేరు, సరోజ్ తన తల్లి పేరు. ఇంకొక టాటూ ఏంటంటే శివుడు. శివుడు మెడిటేటింగ్ చేస్తున్న ఒక టాటూ ఒంటిపైన ఉంటుంది. దీని అర్థం ఏంటంటే శివుడు ఎంతో ఏకాగ్రతతో ధ్యానంలో ఉంటాడు. విరాట్ కోహ్లీ తన తండ్రి చనిపోయినప్పుడు కూడా మ్యాచ్ ఆడడానికి గ్రౌండ్లోకి వచ్చాడు, తన తండ్రి కలను నెరవేర్చడానికి. తన ఆడే గేమ్ని ఎంతో ఇష్టపడే విరాట్ కోహ్లీ తన కెరియర్లో వచ్చే ఎన్నో డిస్ట్రాక్షన్స్ మరియు ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టి అంత కాన్సన్ట్రేషన్గా ఉండాలనే అర్థంతో ఈ టాటూ వేయించుకున్నాడు. ఇంకొక రెండు నంబర్లు ఉంటాయి విరాట్ కోహ్లీ టాటూస్లో, ఒకటి 175, మరొకటి 269. ఇవి విరాట్ కోహ్లీ రికార్డ్స్ ఏమీ కాదు, విరాట్ కోహ్లీ క్యాప్ నంబర్స్. అంటే వన్ డేలో విరాట్ కోహ్లీ క్యాప్ నంబర్ 175, ఇక టెస్ట్ క్రికెట్లో 269. ఒక్కసారి క్యాప్ నంబర్స్ వచ్చాక చరిత్రలో ఎప్పటికీ ఆ క్యాప్ నంబర్స్ ఆ ప్లేయర్కి అలాగే ఉంటాయి. సో అందుకే విరాట్ కోహ్లీ తన చేతిపైన నంబర్స్ని అలాగ టాటూ వేయించుకున్నాడు. ఇక ఇంకొక ట్రైబల్ ఆర్ట్ ఉంటుంది. దీని గురించి ఒకసారి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, నేను యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు వేసుకున్న ఫస్ట్ టాటూ, అప్పుడు నాకు వీటి గురించి ఏమీ తెలియదు, కానీ ఒకటి మాత్రం గుర్తు ఏంటంటే నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టానో వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ టాటూను చూసినప్పుడు ప్రతి ఒక్కటి గుర్తొస్తుందని విరాట్ కోహ్లీ చెప్తూ ఉంటాడు. ఇక విరాట్ కోహ్లీ కెరియర్లో 2014లో ఏం జరిగిందో మనందరికీ బాగా తెలుసు. ఇంగ్లాండ్ టూర్లో విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. ఆ క్రమంలో విరాట్ కోహ్లీ ఆ టూర్ అయిపోయాక ఒక టాటూ వేయించుకున్నాడు, అదే మొనాస్టరీ. ఆ క్రమంలో విరాట్ కోహ్లీ చాలా ప్రెజర్ లోనయ్యాడట. సో అలా కాకుండా గేమ్ని ఎంజాయ్ చేస్తూ ఆడాలని ఫోకస్ కోసం ఈ టాటూ వేయించుకున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా టూర్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు కూడా. ఈ టాటూ మీనింగ్ ఏంటంటే శాంతి మరియు పవర్, అంటే శక్తి. ఇక విరాట్ కోహ్లీ చేతిపైన ఒక పెద్ద టాటూ ఉంటుంది, దీన్నే ద బుషిడో కోడ్ ఆఫ్ సమురాయ్ అంటూ ఉంటారు. అంటే వారియర్ యొక్క 7 ధర్మాలని అర్థం. విరాట్ కోహ్లీ ఇది వేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ టాటూ చూసినప్పుడల్లా పర్సనల్గా మరియు ప్రొఫెషనల్గా ధర్మాలను ఆచరిస్తూ ముందుకు వెళ్ళాలని ఈ టాటూ వేయించుకున్నాడు. ఇక ఇంకొక టాటూ గాడ్స్ ఐ, అంటే దేవుడి కన్ను అన్నమాట. ఇది కూడా విరాట్ కోహ్లీ ఒంటిపైన ఉంది. దీన్ని విరాట్ కోహ్లీ ఎందుకు వేయించుకున్నాడంటే మనం ఏ పని చేస్తున్నా దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు, అంతేకాకుండా ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆ అర్థం వచ్చేలా ఈ టాటూని తన ఒంటిపైన వేయించుకున్నాడు. ఇక ఇంకొకటి ఓం సింబల్ ఉంటుంది గాడ్స్ ఐ పైన. దీని గురించి మనకు తెలిసిందే, ఓం అన్నది ప్రపంచంలో ధ్వనించే ఒక సౌండ్. ఈ టాటూని విరాట్ కోహ్లీ ఎలా చూస్తాడంటే విశ్వంలో ఒక డస్ట్ పార్టికల్ కింద కూడా మనం సరిపోము, కాబట్టి ఈగో అన్నది ఉండకూడదు. కానీ ఈగో మాత్రం మనకు అన్ని తెలిసినలా చేస్తుంది. అలా ఉండకుండా ఉండడానికి ఈ టాటూ వేయించుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇక ఇంకొక టాటూ స్కార్పియో అని ఉంటుంది విరాట్ కోహ్లీ చేతిపైన. అయితే విరాట్ కోహ్లీ నవంబర్ 5, 1988 జన్మించాడు. అంటే స్కార్పియో జొడాయిక్ సైన్ కిందకి వస్తాడు, అంటే మన తెలుగు భాషలో చెప్పాలంటే రాశి. అయితే ఇదొక్కటే అర్థం కాదు. విరాట్ కోహ్లీ ఏం ఫీల్ అవుతాడంటే స్కార్పియోలో ఉన్న చాలా భావాలు ధర్మాలు తనలో కూడా ఉన్నాయని ఫీల్ అవుతాడు. అందుకే ఈ టాటూ వేయించుకున్నాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ 9 టాటూలు విరాట్ కోహ్లీ ఇన్ని అర్థాలు ఉన్నాయన్నమాట. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.